పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా వరుస సమీక్షలు నిర్వహిస్తోంది బీఆర్ఎస్. ఇవాళ మల్కాజ్గిరి సెగ్మెంట్ నేతలతో సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొంటారు. లోక్సభ ఎన్నికలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారు. ఇవాళ ఏపీపీసీసీ జో చీఫ్ గా వైఎస్ షర్మిల బాధ్యతలు స్వీకరిస్తారు. విజయవాడలోని ఫంక్షన్ హాల్లో షర్మిల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ఈ ప్రమాణ స్వీకారానికి ఆంధ్రప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నేతలు హాజరవుతారు. రోడ్లు భవనాల శాఖపై బడ్జెట్ సన్నాహక నిర్వహించారు మంత్రులు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడేలా ఉండాలని సూచించారు. పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు కేటాయిస్తామన్నారు భట్టి. మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల కనెక్టివిటీ పెంచుతామని చెప్పారు. నంద్యావాడ ప్రధానంపై కేబినెట్ లో నిర్ణయం తీసుకుంటామని, చిత్రపురి ఫ్లాట్లలో అవకతవకలపై విచారణ జరిపిస్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ప్రజలకు 24 గంటలు వైద్యులు అందుబాటులో ఉండాలని సూచించారు మంత్రి దామోదర్ రాజ్ నరసింహ. వీలైనంత త్వరగా డాక్టర్లు సిబ్బందిని నియమిస్తామని చెప్పారు. ప్రభుత్వ హాస్పిటల్లో సౌకర్యాలు పెంచుతామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెంచాలని ఆదేశించారు. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు మంత్రి దామోదర్. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అభివృద్ధి పనులపై నియోజకవర్గాల వారీగా చర్చ జరిగిందన్నారు మంత్రి పొంగులెడ్డి. గతంలో చేపట్టిన ఇరిగేషన్ ప్రాజెక్టులపై చర్చించామని, చాలా ఇరిగేషన్ ప్రాజెక్టులు సగంలో ఆగిపోయాయని చెప్పారు. ప్రజలకు ఏం కావాలో తెలుసుకోవడానికి ప్రజాపాలన చేపట్టామన్నారు. 59 జీవో ద్వారా ఆక్రమించుకున్న భూములు పేదలకిస్తామని తెలిపారు. మేడారం జాతర కోసం 105 కోట్లు కేటాయించామన్నారు మంత్రి పొంగులెడ్డి. తెలంగాణలో 6 గ్యారంటీలు తప్పకుండా అమలు చేస్తామన్నారు మంత్రి కొండా సురేఖ. ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో అధికారులు రాజీ పడొద్దని చెప్పారు. ప్రజా సమస్యలు పరిష్కరించడమే తమ ముందున్న లక్ష్యమన్నారు మంత్రి కొండా. హరీష్ రావు వ్యాఖ్యలను ఖండించారు మంత్రి ఉత్తమ్. కృష్ణా రివర్ పై ఉన్న ప్రాజెక్టును కేఆర్ఎంఈ పరిధిలో ఉందని చెప్పడం అబద్దమన్నారు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణకు రావాల్సిన కృష్ణా జలాల వాటా ఎందుకు తగ్గిందని మంత్రి ఉత్తమ్ ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తే రాష్ట్రం అంధకారమేనని చంద్రబాబు విమర్శించారు. మండపేటలో నిర్వహించిన రా కదలిరా బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఆక్వారంగాన్ని ఆదుకుంటామని, రాయితీపై విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చారు. వైసీపీ పాలనలో రైతులు ఎవరైనా ఆనందంగా ఉన్నారా అని ప్రశ్నించారు. రైతుల నుంచి ధాన్యం కొనరు, గిట్టుబాటు ధర ఇవ్వరని ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఆక్వా రైతులు మునిగిపోయారని, అనేక హామీలు ఇచ్చి ఆక్వా రైతుల్ని జగన్ మోసం చేశారని చంద్రబాబు విమర్శించారు. త్వరలో టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటిస్తామన్నారు చంద్రబాబు. ఏపీలో టీడీపీ జనసేన బలంగా ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో విధ్వంస పాలన సాగుతోందని అన్నారు. ఆక్వారంగానికి రూపాయిన్నరకే యూనిట్ కరెంట్ ఇస్తామని చెప్పారు. కాంట్రాక్టర్లకు రావాల్సిన బిల్లులు 95,000 కోట్లు పెండింగ్ లో ఉన్నాయన్నారు. 45 మంది కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకున్నారని బాబు తెలిపారు. వెంకటగిరిలో నిర్వహించిన చంద్రబాబు సభలో కొత్తదనం లేదని అన్నారు కాకాని గోవర్ధన్. చంద్రబాబు చేసిన మోసాలకు చెప్పులతో కట్టాలని మండిపడ్డారు. చంద్రబాబుకు దమ్ము, ధైర్యం ఉంటే అభియోగాలపై సీబీఐ విచారణ కోరాలని అన్నారు. ఇక అంగన్వాడీలపై ప్రభుత్వం సానుభూతితో ఉందని స్పష్టం చేశారు కాకాని. కాల్మనీ అక్రమ వ్యాపారాలు చేసే వాళ్లపై తాను మాట్లాడనన్నారు ఎంపీ కేశినేని నాని. పెండ్యాలలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. కేశినేని చిన్ని వ్యాఖ్యలపై ఎన్నికల అనంతరం ఈవీఎంలు ఓపెన్ చేసిన తర్వాత మాట్లాడతానని తెలిపారు. ఉత్తర కుమార ప్రగల్భాలు పలకొద్దని, గతంలో తనతో ఉన్న అనుచరులను తనతో రమ్మని పిలవలేదని చెప్పారు. ప్రజలు సీఎం జగన్ వెంటే ఉన్నారని, నాయకుల పాత్ర తక్కువ, ప్రజల పాత్ర ఎక్కువ అని తెలిపారు. టీడీపీ 60% ఖాళీ అవుతుందని ఇప్పటికీ చెప్తున్నానని అన్నారు కేశినేని నాని. వైఎస్ఆర్ ఆశయాల కోసమే తాను కాంగ్రెస్ పార్టీలో చేరానని వైఎస్ షర్మిల అన్నారు. కాంగ్రెస్ సిద్ధాంతాల కోసం కృషి చేస్తానని తెలిపారు. రాహుల్ ప్రధానమంత్రి అయ్యే వరకు పోరాడతానని ప్రకటించారు. ఇడుపుల పాయలోని వైఎస్ఆర్ ఘాట్ సందర్శించి నివాళులర్పించారు. షర్మిల వెంట కేవీపీ రామచంద్రారావు, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు రఘువీరారెడ్డి కూడా ఇడుపుల పాయకు వచ్చారు. 80 రోజుల్లో జగన్ ప్రభుత్వం కూలిపోతుందని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ జోసేన్ చెప్పారు. అమరావతిలో మహిళలతో వ్యవహరించినట్టుగానే అంగన్వాడీలతోనూ వ్యవహరిస్తోందని కేశవ్ ఆరోపించారు. ఒరవకొండలో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో కేశవ్ పాల్గొన్నారు. ఈ విగ్రహాన్ని బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆవిష్కరించారు. రాజకీయాలకు అతీతమైన వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు పురంధేశ్వరి. ఎన్టీఆర్ పేరెత్తకుండా రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ కూడా రాజకీయాలపై మాట్లాడలేని పరిస్థితి ఉందని తెలిపారు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 100 రోజులు ఆగుదామంటే కాంగ్రెస్ నేతలే తొందరపడుతున్నారని చెప్పారు. తమ హయాంలో పేదలను క్యూ లైన్లో నిలబెట్టలేదన్నారు. రేవంత్ అహంకార పూరితంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. కారు పాతాళంలోకి పోతుందా, రేవంత్ పోతాడా అన్నది త్వరలోనే తెలుస్తుందన్నారు మాగంటి గోపీనాథ్.
కేఎంబీకి తెలంగాణ ప్రాజెక్టులు అప్పగించడంతో నష్టం జరుగుతుందన్న హరీష్ రావు వ్యాఖ్యలపై మండిపడ్డారు బీజేపీ నేత రఘునందన్ రావు. 2016లో కేంద్ర జలశక్తి మంత్రి సమక్షంలో రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు కృష్ణా జలాలపై ఒప్పందం చేసుకున్నారని తెలిపారు. 299 టీఎంసీలు చాలని కేసీఆర్ సంతకం చేసిన విషయాన్ని రఘునందన్ రావు గుర్తు చేశారు. ధరణిపై లోతైన విచారణ జరుగుతోందన్నారు కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదన్ రెడ్డి. ఏపీలో భూముల రిజిస్ట్రేషన్ వ్యవస్థ చాలా బాగుందని చెప్పారు, దానిపై అధ్యయనం చేస్తామన్నారు. ధరణిపై త్వరలో నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని కోదన్ రెడ్డి తెలిపారు. గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్కు వస్తున్న బెదిరింపు కాల్స్ జాడను సైబర్ క్రైమ్ పోలీసులు కనుగొన్నారు. కువైట్ లో ఉంటున్న మహమ్మద్ ఖాసిం నుండి కాల్స్ వస్తున్నట్టుగా గుర్తించారు. ఇతను 14 ఏళ్లుగా కువైట్ లో ఉంటున్నాడు. మహమ్మద్ ఖాసిం ను పట్టుకునేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు లుక్అవుట్ సర్క్యులర్ జారీ చేశారు. వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ ద్వారా ఇతను రాజాసింగ్ కు బెదిరింపు కాల్స్ చేస్తున్నట్టుగా గుర్తించారు పోలీసులు. బంజారాహిల్స్ పిఎస్లో ఎంపీ రంజిత్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి బీఆర్ఎస్ సర్పంచ్లతో మాట్లాడిన వ్యవహారంపై తనకు ఫోన్ చేసి ఇష్టానుసారంగా మాట్లాడారని ఆరోపించారు. ఎంపీగా ఉండి తనకు కాల్ చేసి మాట్లాడడం సరికాదన్నారు. ఎంపీ రంజిత్పై చర్యలు తీసుకోవాలని కోరారు కొండా విశ్వేశ్వరరెడ్డి. ఈ నెల 22న సెలవు ఇవ్వాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో అప్పీల్ దాఖలైంది. అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట సందర్భంగా తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవు ఇవ్వాలని అప్పీల్ వేశారు న్యాయవాది శ్రీనివాస్. ఈ మేరకు ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును కోరారు పిటిషనర్. మండపేట చంద్రబాబు సభలో జనసేన ఇన్ఛార్జీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. టీడీపీ జనసేన కోనసీమ ఇన్ఛార్జీల ఉమ్మడి సభలో టీడీపీ ఎమ్మెల్యే జోగేశ్వరరావు గెలిపించాలని ప్రకటించారు. అయితే చంద్రబాబు సభ ముగిసిన వెంటనే జనసేన కార్యకర్తలతో ఇన్ఛార్జ్ లీలాకృష్ణ సమావేశమయ్యారు. ఉమ్మడిగా గెలిపించాలని ప్రకటించకపోవడంపై చర్చించారు. మండపేట జనసేన సీటు ఆశిస్తున్నారు లీలాకృష్ణ. బహిరంగ వేదికపై అభ్యర్థి పేరు చెప్పడం సరికాదని పవన్ నిర్ణయమే తన నిర్ణయమన్నారు లీలాకృష్ణ. జీహెచ్ఎంసీ పరిధిలోని మల్కాజ్గిరి సర్కిల్లో తోపుడు బండ్లను తొలగించడంపై మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి తీవ్ర నిరసన తెలిపారు. మల్కాజ్గిరి జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయం ముందు బైఠాయించారు. అధికారులు కావాలనే బీఆర్ఎస్ సానుభూతి పనులను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి పనులు చేస్తున్నారని రాజశేఖర్ రెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యేకు మద్దతు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు కూడా ఈ నిరసనలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భువనగిరి మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ తమ పదవులకు రాజీనామా చేశారు. తమ రాజీనామా లేఖలను వాళ్లు మున్సిపల్ కమిషనర్కు అందజేశారు. వీరిపై పెట్టిన అవిశ్వాసం ఈ నెల 23న చర్చకు రానుంది. ఈ క్రమంలో వీళ్లు తమ పదవులకు రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. చైర్మన్ వైస్ చైర్మన్పై అసంతృప్తితో ఉన్న బీఆర్ఎస్ కౌన్సిలర్లతో పాటు కాంగ్రెస్ బీజేపీ కౌన్సిలర్లు 31 మంది అవిశ్వాసం ప్రతిపాదిస్తూ గత నెల 30న కలెక్టర్కు తీర్మానం అందజేశారు. ఇవాళ జింకానాలో ఉప్పల్ టెస్ట్ మ్యాచ్ టికెట్లను విక్రయిస్తున్నారు. ఇప్పటివరకు ఆన్లైన్లో 26,000 టికెట్లు విక్రయించారు. ఈ నెల 25న ఉప్పల్ స్టేడియం వేదికగా భారత్ ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ జరగనుంది. అయితే స్కూల్ విద్యార్థులకు మ్యాచ్ వీక్షించేందుకు ఫ్రీ ఎంట్రీ ఇచ్చింది హెచ్సీఏ. ఈ నెల 26న ఆర్మీ ఉద్యోగులకు కూడా ఫ్రీగా మ్యాచ్ వీక్షించేందుకు అవకాశం కల్పిస్తున్నారు. లింగాయత్లను పార్లమెంట్ ఎన్నికలలోపు కేంద్ర ప్రభుత్వం ఓబీసీలో చేర్చాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎంపీఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో రాష్ట్ర వీర శైవ లింగాయత లింగ బలిజ సంఘం దశాబ్దోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. గత ప్రభుత్వం రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం వీరశైవ లింగాయత్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి బడ్జెట్ కేటాయించాలని కోరారు ఆర్ కృష్ణయ్య. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ లో పోలీసులు కాటన్ సర్చ్ నిర్వహించారు. డీఎస్పీ నరసింహులు ఆధ్వర్యంలో 85 మంది పోలీస్ సిబ్బందితో తనిఖీలు చేశారు. ఎలాంటి గ్రూపులు పత్రాలు లేని 45 బైక్ పత్రాలను ఒక ఆటోజు సీజ్ చేశారు. ప్రభుత్వం విధించిన గడువులోపు పెండింగ్ చాలన్లు చెల్లించి రాయితీ పొందాలని డీఎస్పీ సూచించారు. యువత గంజాయి మత్తు పదార్థాలకు బానిస కావద్దని హెచ్చరించారు. వికారాబాద్ జిల్లా తాండూరులో రైల్లో గంజాయి తరలిస్తున్న ఒక ప్రయాణికుని ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి నుండి 40 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారంతో పూణే వెళ్లే కోనార్క్ ఎక్స్ప్రెస్ లో వికారాబాద్ జీటీఎఫ్సీఐ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. తమిళనాడుకు చెందిన పీటర్ ఫ్రాన్సిస్ అనే వ్యక్తి గంజాయి ప్యాకెట్స్ ను తరలిస్తున్నట్టుగా గుర్తించారు. ఏపీలో ప్రభుత్వ కాలేజీలు ఇతర ప్రభుత్వ భవనాలు కొత్త రూపులు సంతరించుకుంటున్నాయి. పాత పద్ధతిలో కాలేజ్ భవనాలకు స్వస్తి చెప్పి కార్పొరేట్లకు వచ్చేలా నిర్మిస్తున్నారు. ప్రయోగాత్మకంగా నంద్యాల జిల్లా హుసేనాపురంలో వెటర్నరీ పాలిటెక్నిక్ కాలేజ్ గొర్రెల పెంపకందారులకు ట్రైనింగ్ కాలేజీని పీయూఎఫ్ రూఫింగ్ పద్ధతిలో అధునాతనంగా నిర్మించారు.
కృష్ణా జిల్లా గుడివాడలో భార్యాభర్తల మధ్య చిన్న వివాదం ఇద్దరి ప్రాణాలను బలి తీసుకుంది. వాసవి నగర్ లో ఉంటున్న రాంబాబు కనకదుర్గ దంపతుల మధ్య 500 రూపాయల విషయంలో చిన్న గొడవ మొదలైంది. అయితే అడిగితే డబ్బులు ఇవ్వలేదని భార్యపై కోపంతో ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు భర్త. అది గమనించి హుటాహుటిన హాస్పిటల్ కు తరలించగా అప్పటికే భర్త మరణించాడు. భర్త మరణ వార్త విన్న భార్య కూడా ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఖేలో ఇండియా మహిళా కిక్ బాక్సింగ్ లీగ్ పోటీలు హైదరాబాద్ ఎల్బీ ఇండోర్ స్టేడియంలో ప్రారంభమయ్యాయి. బాలికల ఆత్మరక్షణ కోసం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన ఖేలో ఇండియా పోటీలు 2 రోజుల పాటు నిర్వహిస్తున్నట్టుగా తెలంగాణ రాష్ట్ర కిక్ బాక్సింగ్ అసోసియేషన్ తెలిపింది. ఈ పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు అంతర్జాతీయ స్థాయిలో రాణించే విధంగా శిక్షణ ఇస్తామని తెలిపారు. హైదరాబాద్ వింగ్స్ ఇండియా ఏవియేషన్ షో గ్రాండ్ గా సాగుతోంది. ఏవియేషన్ షోలో భాగంగా నిన్న రాత్రి నిర్వహించిన ఎయిర్ షోకు హైదరాబాదీలు ఫిదా అయ్యారు. ఆకాశంలో ఫైటర్ జెట్స్ విన్యాసాలు చూసేందుకు ప్రజలు భారీగా వచ్చారు. 3 రోజుల పాటు జరిగిన ఏవియేషన్ షో ఇవాల్టితో ముగుస్తుండటంతో ఒక రోజు ముందు ఎయిర్ షో నిర్వహించారు. దాదాపు 2 గంటల పైగా ఎయిర్ షో జరిగింది. అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా రామేశ్వరంలో ప్రత్యేక పూజలు చేశారు ప్రధాని మోదీ. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రామాయణ పారాయణ కార్యక్రమంలో పాల్గొన్నారు. రామేశ్వరం రామనాథ ఆలయం సందర్శన సందర్భంగా ప్రధాని మోదీ సముద్ర స్నానం చేశారు. రుద్రాక్షమాలతో జపం చేస్తూ సముద్రంలో మునిగారు. అలాగే తడి వస్త్రాలతో ఆలయంలోని బావుల జలంతో పుణ్యస్నానం చేశారు. గుజరాత్ అహ్మదాబాద్ కు చెందిన నమస్తే గ్రూప్ అయోధ్య భక్తుల కోసం ప్రసాదాన్ని అందించేందుకు ప్రత్యేక వెల్డింగ్ మిషన్స్ ను బహుకరించారు. మొత్తం 20 మిషన్స్ ను భక్తుల కోసం అయోధ్యలో ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ మిషన్ లో భక్తులు చేయి పెట్టగానే ప్రసాదం ప్యాకెట్ బయటకు వస్తుందని డెమో చూపించారు నమస్తే గ్రూప్ నిర్వాహకులు. సూరత్ లో భారీ రామ చిత్రాన్ని గీశారు. మొత్తం 11,111 అడుగుల ఎత్తుతో వివిధ రకాల రంగులతో చిత్రాన్ని గీశారు యువతులు. ఒక రోజంతా శ్రమించి రాముడు, సీత, అయోధ్య, రామాలయం, రామసేతు నిర్మాణానికి సంబంధించిన చిత్రాలను గీశారు. అనంతరం జై శ్రీరామ్ అంటూ రామభక్తిని చాటుకున్నారు. అయోధ్య ఆలయంలో రాముడి ప్రాణ ప్రతిష్ఠ కోసం యావత్ భారతమే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులంతా ఎదురు చూస్తున్నారు. తాము నివసిస్తున్న దేశాల్లోనూ రామ మందిర ప్రాణ ప్రతిష్టను సెలబ్రేట్ చేసుకునేందుకు సిద్ధమయ్యారు. యూకేలో నివసిస్తున్న హిందువులు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ధనుష్ నాగార్జున కీలక పాత్రలో శేఖర్ కమల దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతోంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి అమిగోస్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇటీవల రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారని ప్రకటించారు మేకర్స్. గీతానంద, నేహా సోలంకి జంటగా నటించిన సినిమా గేమ్ ఆన్. ఈ సినిమాను ఫిబ్రవరి 2 విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. మంచి కథతో సినిమాను తెరకెక్కించామని, ఎక్కడా కాంప్రమైజ్ కాలేదని అన్నారు మేకర్స్. ఇలాంటి కాన్సెప్ట్ ఇప్పటిదాకా తెరకెక్కలేదని, ప్రేక్షకులకు నచ్చేలా ప్రతి ఫ్రేము ఉంటుందని చెప్పారు. అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉన్నట్టు ఆలయ పాలక మండలి చైర్మన్ డాక్టర్ మంచు మోహన్ బాబు తెలిపారు. రామాలయం ప్రారంభోత్సవానికి తనకు కూడా పిలుపొచ్చిందని అన్నారు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా తాను వెళ్లడం లేదని చెప్పారు. అండర్-19 ప్రపంచ కప్ లో యువ భారత్ శుభారంభం చేసింది. డిఫెండింగ్ చాంపియన్ గా బరిలో దిగిన భారత్ 84 పరుగుల తేడాతో ఆసియా చాంపియన్ బంగ్లాదేశ్ పై ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ భారత బౌలర్ల ధాటికి చేతులెత్తేసింది. 167 పరుగులకే ఆల్అవుట్ అయింది బంగ్లాదేశ్.